బేహద్ పరివారంనకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ ఈరోజు చెప్తున్న విశేషమైన మెసేజీ ఆత్మహత్య మహాపాతకం అని అంటారు కదా, దాని నెక్స్ట్ కంటిన్యూషన్ సెకండ్ పార్ట్. ఈ రోజుల్లో రోజు రోజుకి దేశ విదేశాల్లో కూడా మరి మరణాల యొక్క రేటు పెరిగిపోతూ ఉంది. భూమిపైన మామూలుగా 100 సంవత్సరాలు మానవుడు జీవించడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకని అంటే తినేది విష పదార్థాలు, పీల్చేది విషము నెగిటివ్. అందుకనే తినటానికి తిండి సరిగ్గా లేదు, తాగటానికి సరిగ్గా నీళ్లు లేవు, స్వచ్ఛమైనటువంటి గాలి లేదు అని అంటూ ఉన్నారు. 40 లక్షల మంది భారతదేశంలో కూడా మరి ఈ రోజుల్లో తాగటము, అనేక రకాల నశీలే విష పదార్థాలను, మత్తు పదార్థాలను 50 కోట్ల మంది వరకు కూడా మరి సేవించటం వలన రోజు రోజుకి ఈ యొక్క మరి చనిపోయేటువంటి రేటు పెరిగిపోతుంది, మృత్యువాత పడుతూ ఉన్నారు. డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే సిగరెట్టు, బ్రాందీ, విస్కీ ఇవన్నీ కూడా ఒక రకంగా వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ సూసైడ్ అన్నట్టే అంటున్నారు. ఎందుకనంటే వీటితోటి మానవుడి యొక్క ఆయుష్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది, జీవించాల్సినంత వరకు జీవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మరి స్థూల జగత్తును నడిపిస్తూ ఉంది కూడా సూక్ష్మ జగత్తు. ఫస్ట్ దేవతలు నడిపించేవాళ్ళు, తర్వాత భూతాలు ప్రేతాలే నడిపిస్తూ ఉన్నాయి అంటున్నారు బాపూజీ. ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం లేదు కాబట్టి ఈ విధంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఒక లక్ష్యం లేదు, ఎందుకు పుట్టామో, ఎందుకు జీవిస్తున్నామో, మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నామో తెలుసుకోలేని కారణం వల్ల మరి అపోహల్లో ఉండిపోయారు. ఆరా అంతా కూడా మానవులది బ్లాక్గానే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకని నెగిటివ్ సంకల్పాలు, నెగిటివ్ వాతావరణంలో ఉంటున్నారు. మరి ధర్మగురువులు కూడా చూడండి, సంస్థానాలు పెట్టి నషా గంజాయి తాగించి డాన్సులు వేయిస్తూ ఉంటారు, తప్పుడు మార్గం వైపు కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. టీవీ వాళ్ళు కూడా రకరకాలుగా వీటి గురించి ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇవేమి తక్కువ విషయం కాదు, శాస్త్రాల్లో కూడా ఉల్టా అర్థాలు చెప్పి ఉల్టా మార్గాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. మంచి కర్మలు చేయటం మనసుకు సంబంధించినటువంటి విషయం, కానీ అది తెలుసుకోలేని కారణం వల్ల మానవులు చెడునే ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు. ప్రసిద్ధి అయ్యేదే మంచి అని, పేరు ప్రఖ్యాతులు బయటకు వచ్చేదే మంచిది అని భావిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇదంతా కూడా దెయ్యాల భూతాల రాజ్యం, వాటిపైనే ఆధారపడి అనేక రకాల కర్మలు ఉల్టాగా చేసేస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా అనేక చోట్ల మరి ఈ యొక్క కృత్యాలు, అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మ జ్ఞానం ఎవ్వరు, ఏ గురువు ఎక్కడ స్పష్టంగా చెప్పటం లేదు. ఆత్మను గుర్తించండి అంటం లేదు. ఆత్మకు పవర్ ఎక్కడి నుండి వస్తుందో చెప్పటం లేదు. మానవులు అందుకే రోజు రోజుకి పడిపోతూ మరి ఉల్టా మార్గానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆత్మ తమో ప్రధానంగా అయిపోయిన కారణం వల్ల మరి జ్ఞానాన్ని కూడా మంచి మాటలు చెప్పినా కూడా పెడచెవును పెడుతూ ఉన్నారు, అర్థం చేసుకోవటం లేదు. మరి మన బుద్ధి సరిగ్గా చేసుకుంటేనే కదా ఏదైనా గ్రహించగలిగేది. గీతలో చెప్పాల్సిందంతా కూడా చెప్పారు, కానీ ఎవరు పట్టించుకుంటూ ఉన్నారు? మరి గురువుల కోరికలే ఎక్కువైపోయినాయి. గురువులు చెప్పినట్లు కషాయం బట్టలు వేసుకొని సన్యాసం పుచ్చుకోవటానికన్నా రెడీ అవుతూ ఉన్నారు. కానీ మనసుని మార్చుకొని గృహస్థంలో ఉంటూ మరి జీవితాన్ని ధన్యంగా చేసుకోవాలని లక్ష్యం తీసుకోవటం లేదు. అజ్ఞానతనే అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. గురువులకు కూడా సూక్ష్మ జగత్తులోని ఆత్మలు మరి పూర్తిగా హెల్ప్ చేస్తూ ఉన్నాయి, వాళ్ళ కోరికల్ని వీరు తీరుస్తూ ఉన్నారు. అందుకనే పెద్ద పెద్ద మహాసభల్లో కూడా మరి నాట్యం చేయటం, డాన్సులు, గాన, భజన మరి చేస్తూ ఉన్నట్టు, తాగి తందనాలు ఆడుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మానవుని శరీరంలో కూడా ఆత్మలు ప్రవేశించి తాగటం, తినటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈనాడు ప్రతి ధర్మ సంప్రదాయాల్లో కూడా ఇవి జరుగుతూ ఉంది. ఆత్మ ధైర్యము, ఆత్మ ఉన్నతి కొరకు జ్ఞానం నేర్చుకుంటే ఈ ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. ఎలాంటి పరిస్థితులైనా ఉత్సాహ ఉల్లాసంగా ఉండగలుగుతారు. అది కాకుండా ఏదో రిద్ధి సిద్ధి, అలౌకిక శక్తులు లభిస్తాయని ఈనాడు మరి చాలామంది త్రినేత్రం గురించి, కుండలిని జాగృతం గురించి, షట్చక్రాలు ఓపెన్ చేసుకునే యోగాల గురించే మరి వినటము, దాని గురించి ఏదో సాధన చేస్తే ఏదో సాధించేస్తాము అని
ప్రాకులాడుతూ ఉన్నారు. ఇది ఒక రకంగా ఫ్యాషన్ అయిపోయింది అంటున్నారు బాపూజీ. ఇవంతా కూడా ఒకనాటి యుగంలో ఉన్నది, ఇప్పుడంతా అవుట్ ఆఫ్ సిలబస్ అయింది. ఎందుకని అంటే గృహస్థీకులకు ఇది సాధ్యమైన విషయాలు కాదు, వారు సాధన చేయలేరు. ఏదన్నా పొరపాటున ఏదన్నా జరిగినా కూడా ఫిజికల్గా కూడా మెంటల్లీగా కూడా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, కోలుకోలేని దెబ్బ వారికి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా డిప్రెషన్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అవి తట్టుకోలేక లాస్ట్గా ఆత్మహత్య చేసుకోవటానికి పాల్పడుతూ ఉంటారు. దీన్ని క్యూర్ చేసే వాళ్ళు ఇక్కడ లేరు, చేయించుకుంటానికి వీళ్ళు లేరు. కాబట్టి మరి దీనికి సొల్యూషన్ వెతకాలి అనుకునేటువంటి వాళ్ళు జ్ఞాన మార్గంలో నడవండి. ప్రపంచం రోజు రోజుకి నరకంలాగా అయిపోతుంది బాపూజీ, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం బాపూజీ అంటున్నారు, చెడ్డవాళ్ల నుండి ఎవరు బయటపడవేయలేకపోతూ ఉన్నారు. అలాంటి మానవుల లోపల ప్రతి ఒక్కరి లోపల కూడా ఇప్పుడు కామక్రోధ లోభ మోహ అహంకారాలనే భూతాలు ఉన్నాయి. బయట భూతాలు ఏమో కానీ లోపలే మానవుడు విషయ వికారాలైనటువంటి భూతాలతోటి కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు. ఈ పంచవికారాలే రాక్షస ప్రవృత్తులుగా శరీరంలో మరి ఉండి పని చేయిస్తూ ఉన్నాయి. వికారీ చేష్టలు చేయటము, మరి ఇవన్నీ కూడా తిట్టడం కొట్టడం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఎవరికన్నా కోపం వచ్చిందనుకోండి ఎంత భయంకరంగా ఎంత ఇదిగా మరి ఎగిరిపడుతూ ఉంటారో మీరందరూ కూడా చూసే ఉంటారు. అలా తిట్టి తిట్టి అలసిపోయి ఆత్మ శాంతించిన తర్వాత ఆ భూతం ఎగిరిపోయింది అనుకోండి అప్పుడు వీళ్ళు మామూలుగా అయిపోతూ ఉంటారు. మరి ఇవన్నీ పోగొట్టుకోవాలి, పోగొట్టాలి అంటే గురువులైనా సరే నిర్వీకారి యొక్క జ్ఞానం చెప్పాలి. ఎవరు నిర్వీకారిగా కాగలుగుతారు, జ్ఞానం అనుసారంగా నడిచే వాళ్ళు నిర్వీకారిగా కాగలుగుతారు. నిర్వీకారిగా కానంత వరకు కూడా మరి ఈ జ్ఞానాన్ని విని ఆచరించటం అనేది జరగదు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇదే గీతా జ్ఞానము. గీతా సర్వశాస్త్ర శిరోమణి అని అన్నారు. ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలితం లభిస్తుంది. కర్మణ్యేషు అధికాశ అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి కర్మ ముఖ్యము. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నా శరీరం వదిలేసినా చేసిన కర్మలు ఎవరిని వదిలిపెట్టవు కదా, మీ ఆత్మ లోపలే అన్నీ రికార్డింగ్ అయి ఉంటాయి. వికర్మల నుండి రక్షించుకొనుటకు జ్ఞానం చెప్పారు పరమాత్మ, కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు, రాజయోగం కూడా చెప్పారు. వాటి రహస్యాలను తెలుసుకోండి. రాజయోగము అంటే రహస్యాన్ని తెలుసుకోవటము, ఆల్మేటి అథార్టీని తెలుసుకోండి. గీతలో కూడా మరి ఆల్మేటి అథార్టీ కృష్ణుడి ద్వారా చెప్పించారు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, దేహము దేహ ధర్మాలు వదిలి నన్ను శరణు కోరండి, నా ద్వారా మీరు అన్నిటినీ పొందగలుగుతారు అని చెప్పడం జరిగింది. దీనితోటి మీరు పవర్ హౌస్తో దగ్గరికి చేరగలుగుతారు, పవర్ని పొందగలుగుతారు. ఇప్పుడు చూడండి బాపూజీ, ఎవరన్నా బాపూజీ యొక్క వీడియోలు చూసి వాళ్ళ అలవాట్లను వదిలేసి నెక్స్ట్ స్టెప్ మరి వదిలేస్తే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చెయ్యాలి అని బాపూజీ అంటున్నారు. ఫస్ట్ ఎవరైతే మరి విషయ వికారాలు చెడు అలవాట్లను వదిలించుకుంటారో వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ వైపు వాళ్ళు అడుగులు వేయాలి, ఆత్మాభిమాని స్థితిని పొందాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుకోవాలి. దేనికి భయపడవద్దు, ధైర్యంగా అన్నిటినీ ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది. మరి జ్ఞానంతో మెంటల్ స్టెబిలిటీ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఇంకా పవర్ని పెంచుకోవాలి కాబట్టి యోగం చేయండి, దివ్య యోగము పరమయోగము. పవర్ హౌస్ అనగా పరబ్రహ్మ పరమేశ్వరుడితోటి కనెక్షన్ పెట్టుకోవాలి. పవర్ హౌస్ నుండి కనెక్షన్ మీకు పవర్ వస్తేనే మీరు ఉన్నతిలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. పవర్ హౌస్ అంటే ఎవరు, పరబ్రహ్మ పరమేశ్వరుడు. ఆయన ఆత్మలకి తండ్రి, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఆయన యొక్క సంతానం మనం అని ఆయనతోటి సంబంధం పెట్టుకోవాలి. మనం కూడా గ్రేట్ గ్రేట్ చిల్డ్రన్ అని ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి అంటున్నారు బాపూజీ. ఎప్పుడైతే మీ మన్ బుద్ధి ద్వారా పరమాత్మను గుర్తిస్తారో ఆయన సంపర్కం పెట్టుకుంటారో అప్పుడు మీకు డిప్రెషన్ నుండి కూడా బయటపడతారు. ఎందుకని ఎవరు తోడు లేక ఎవరు చెప్పేవాళ్ళు వినక వాళ్ళ యొక్క గోడు ఆలకించేవాడు లేక అర్థం చేసుకునేవాళ్ళు లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి పరమాత్మే నాకు తోడు ఉన్నారు, ఆయనే నాకు శక్తి యుక్తిని ఇస్తూ ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఇక డిప్రెషన్ అనేది ఉండదు. ఎందుకని పరమాత్మను గనక ప్రేమించినట్లు
చేసినట్లయితే ఆయన మీకు చాలా ప్రేమనిస్తారు. ఆ ప్రేమే మీకు శక్తిని అవుతూ ఉంటుంది. ప్రేమ సాగుడైన తండ్రి దగ్గర పక్షపాతం ఉండదు. ఎంత ప్రేమిస్తే అంత పవరు, హెచ్చుదగ్గులు అనేది ఉండదు. అప్పుడు మానవులు ఏ ప్రేమలో విఫలమైనా, ఏ మానవుడి యొక్క ప్రేమలో విఫలమైనా కూడా మీరు ఫీలింగ్ అనేది ఉండదు. ఎందుకని? పరమాత్మ మన్ని ప్రేమిస్తున్నారు అనేటువంటి భావన మీ లోపల చాలా శక్తిని తీసుకొస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పటికీ కూడా సాధారణమైన వాళ్ళుగా భావించకండి. మేము గ్రేట్ గ్రేట్ సూపర్ సోల్స్, పరం 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 మహాశివుళ్ళము అని అనుకోండి. ఉన్నతమైన స్థానం నుండి మనం వచ్చాం అనేటువంటి ఆలోచన మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నతంలోకి తీసుకొని వెళ్తుంది. మిమ్మల్ని ఎవరు తక్కువ చేసినా కూడా మీ ఆత్మ తక్కువ ఏమీ కాదు. ఎందుకని? మీరు కనెక్షన్ పవర్ హౌస్ తోటి ఉంది. మీ ఆత్మ సతో ప్రధానంగా అయిపోతూ ఉందనుకోండి, అప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ నుంచి బయటపడతారు. అప్పుడు ఫీలింగ్ అనేది ఉండదు. మనసు పరాధీనం కాదు. వికారాల్లోకి ఉండిపోయినట్లయితే మనసు పరాధీనం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రేమలు అన్నీ కూడా నకిలీ. నేను అసలైనటువంటి పవిత్రమైన ఆత్మను, శుద్ధమైన ఆత్మను, శక్తిశాలి ఆత్మను అనుకుంటే మీ ఆత్మకు శక్తి అనేది వస్తూ ఉంటుంది. మీ మనసుకు శాంతి లభిస్తుంది. మనసు నిలకడ పొందినప్పుడు మరి పరిపరి విధాలుగా భ్రమించడం అనేది ఆగిపోతుంది. బుద్ధి స్టెబిలిటీకి వస్తుంది. అప్పుడు సరైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోగలుగుతూ ఉంటారు. బుద్ధి సరిగ్గా పనిచేయకపోవటానికి కారణం సంస్కారాలు కదా. ఇప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేస్తే సంస్కారాలు కూడా చక్కగా ఉంటాయి. బుద్ధిలో తప్పుడు ఆలోచనలు చేస్తే సంస్కారాలు తప్పుడుగానే వెళ్ళిపోతూ ఉంటాయి. బుద్ధి చెడుగా వెళ్ళిపోతూ ఉందనుకోండి, మనసు ఉల్టా అయిపోతుంది. మనసు ఉల్టా అయిందంటే ఆత్మలో పవర్ లేనట్టు. ఆత్మ తమో ప్రధానం అయిన కారణం వల్ల మన బుద్ధి తమో ప్రధానంగా అవుతుంది. అనేక జన్మల యొక్క సంస్కారాలు ఆత్మని ఇంకా బలహీనం చేస్తూ తమో ప్రధానంగా చేస్తూ ఉంటుంది. అదే ఉల్టా మార్గంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్క ఆత్మకి కావాల్సింది పవర్. ఈ పవర్ కోసమే యోగం నేర్చుకుంటూ ఉన్నారు. యోగము అంటే ఏంటి? కనెక్షన్. అయితే యోగము యథార్థంగా తెలియని కారణం వల్ల రకరకాల యోగాలు నేర్పించి మరి తప్పుడు దోవను కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎలాగా? ఆత్మ పరమాత్మని యొక్క రచన, పరమాత్మ మరి పవర్ హౌస్ అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా. స్థూలమైన కరెంటు కావాలి అంటే మరి పవర్ హౌస్ తోటి కనెక్షన్ పెట్టుకుంటారు. అదేవిధంగా ఆత్మ కూడా పవర్ కావాలి, లైట్ కావాలి అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకోవాలి. మీ ఆత్మ జ్యోతిని వెలిగించుకోవాలి అంటే పరం జ్యోతితోటి కనెక్షన్ ఉండాలి. ఆత్మ లైట్ ప్రకాశ స్వరూపంలోకి ఛార్జ్ అవుతూ ఉంటుంది. పరబ్రహ్మ పరమేశ్వరుడు దగ్గరే పరం లైట్, పరం పవర్ ఉంటుంది. ఇది హైయెస్ట్ హై క్వాలిటీ పరం పవర్. ఉన్నతోన్నతమైన స్థానాన్ని మీరు పొందాలి అనుకుంటే మీరు కనెక్షన్ ఉన్నతమైన వాళ్ళతోటే పెట్టుకోవాలి. సాధారణమైన మానవులతోటి పెట్టుకుంటే మరి సాధారణంగానే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఆత్మలో ఉన్న అనేక జన్మల నెగిటివ్ వికర్మలు, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే మీరు చాలా మరి సతో ప్రధాన ఆత్మగా అవుతారో చాలా తేలిగ్గా అయిపోతారు. పరం శాంతి, పరం సుఖం, పరం ఆనందం యొక్క అనుభూతిని మీరు పొందగలుగుతారు. అప్పుడు హద్దులో సుఖం ఆనందం నుండి మీరు ముఖాన్ని పక్కకు తిప్పుకోగలుగుతూ ఉంటారు. అప్పుడు సదా పాజిటివ్ ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. అప్పుడు మీ శరీరం యొక్క ఆరా కూడా క్లీన్ అవుతూ ఉంటుంది. ఏ నెగిటివ్ ఆత్మలు మిమ్మల్ని టచ్ చేయలేవు. కాబట్టి పరం శాంతి మహామంత్రంను సంకల్పం చేయండి. మీ పరిసరాల వాతావరణం కూడా మారిపోతుంది. భావోద్రేకాల నుండి కూడా మీరు బయటపడగలుగుతూ ఉంటారు. కారణ శరీరంలో ఉన్న జన్మ జన్మాంతరాల వికర్మలు అన్నీ కూడా, సంచిత కర్మలు అన్నీ కూడా సమసిపోతాయి. మరలా జన్మ లేకుండా మానవ జన్మలోనే మరి ఉండకుండా వెళ్ళగలుగుతూ ఉంటారు. అంటే పరంపదాన్ని పొందుతారు. ఇంకా మళ్ళా ఈ మానవ జన్మ యొక్క విలువ ఇప్పుడు మీరు తెలుసుకోండి. మానవ జన్మ ఎందుకు పెట్టాము? మరి ఈ అనేక ఆత్మలు కూడా మానవ జన్మ, దేవతలు కూడా మానవ జన్మ తీసుకోవటానికి ఎదురు చూస్తూ ఉంటారు అని అంటారు. ఈ యొక్క మానవ జన్మ యొక్క విశేషతని తెలుసుకోక ఆత్మహత్య చేసుకుంటే ఏమీ లాభం లేదు.
ఆత్మహత్య చేసుకుని ఏం పొందుతారు? మరలా జన్మ తీసుకోవాల్సిందే కదా. కాబట్టి మీ యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని మీరు తెలుసుకోండి. ఉన్నతమైన పరంపదాన్ని పొందటకే మానవ జన్మ లభించింది. అన్ని చక్కటి అవయవాలు ఇచ్చారు భగవంతుడు, సమయాన్ని ఇచ్చారు, తెలివితేటలు, శక్తియుక్తుల్ని ఇచ్చారు. వీటిని మీరు సద్వినియోగం చేసుకొని యోగ్యులుగా అవ్వండి. అసలు మానవ జన్మ కోసమే మరి ఎంతో ఋషులు మునులు కూడా మరి ఎదురు చూశారు అని మనకు శాస్త్రాల్లో ఉంది. ఎందుకని భగవంతుడు కూడా అంశావతారాలు కూడా మానవ రూపంలోనే వచ్చారు, అవధూతలు కూడా మానవ రూపంలోనే వచ్చారు. ఈ మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనే సంకల్పం నుండి బయటపడి ఆత్మ పరివర్తనకు జ్ఞాన మార్గాన్ని ఎంచుకొని మంచి సాంగత్యం చేయండి. సత్సాంగత్యం ఎప్పుడు మిమ్మల్ని పైకి తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అంటారు. అంటే ఇవన్నీ కూడా సాంగత్య దోషాలు, ఆత్మహత్యను పాల్గొనే విధంగా చేస్తూ ఉంటాయి. మీరు ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒక్క సెకండ్ ఆగి ఆలోచించండి, పిరికి వాళ్ళలాగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు, చచ్చి సాధించేది ఏమీ లేదు అన్నటువంటి విషయం తెలుసుకొని ఏదైనా సాధించాలంటే బ్రతికే ఉండాలి అని అనుకోండి. మీరు మారితే మీ ఇల్లు, మీ ఇంట్లోని వాళ్ళు, ఇంటి వాతావరణం మారిపోతుంది. అప్పుడు అందరూ కూడా సంతోషపడతారు, విశ్వం కూడా సంతోషపడుతుంది. విశ్వంలో కూడా పరమశాంతి వైబ్రేషన్స్ వ్యాపింపజేసి ప్రపంచాన్ని కొత్తగా తయారు చేయాలనే సంకల్పం చేయండి. ఈరోజు నుండే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేయాలి అనుకోండి. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. లాభ నష్టాలు, గెలుపు ఓటములు ఇవన్నీ కూడా మరి సామాన్యమే. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, మళ్ళా ఉదయించేటప్పుడు కొత్త ఉత్సాహంతో ఉంటూ ఉంటారు. అదేవిధంగా మనకు కూడా రాత్రి రోజులు గడిచిపోయినాయి, అంధకారం గడిచిపోయింది. ఇప్పుడు శుభోదయం, శుభ సంకల్పాలు చేస్తూ చేస్తూ మరి శుభ కార్యక్రమాలకు, మంచి కార్యక్రమానికి మీరు నిమిత్తమయ్యి ఉండాలి. ఉన్నతమైన శిఖరాగ్రం చేరితే మీకు వచ్చే బాధలు, కష్టాలు, నష్టాలు, ఓటములు అన్నీ కూడా ఆవగింజలాగా అనిపిస్తూ ఉంటాయి. అయితే బాపూజీ, మరి బేహద్దాత్మలు ఇలాంటి వాయుమండలంలో వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేయగలరు అని ప్రశ్న వేస్తున్నారు అనంత భాయ్. దానికి సమాధానం బాపూజీ చెప్తూ ఉన్నారు, ఇక్కడ భూమి మీద అనేక కేటగిరీ బేహద్దాత్మలు ఉన్నారు. వీరు విశ్వ పరివర్తన కార్యక్రమం కోసం బేహద్ద సంకల్పాలు చేస్తూ ఉన్నారు. దానికోసమే ఈ బేహద్ద ఆత్మలని రచన చేయటం జరిగింది. వాళ్ళు మానవ రూపాల్లో అవతరించి ఉన్నారు. వీరు జ్ఞాన సాగరంలో మునిగి ప్రపంచం మొత్తంలోన నెగిటివ్ని కథం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నెగిటివ్ ఆలోచించటం అనేది లేకుండా హద్దు అనేది వదిలేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది బాగా వినండి అంటున్నారు బాపూజీ. హద్దులు ఆత్మలు కానీ బేహద్దాత్మలు కానీ నార్మల్ ఆత్మలైనా సరే మీరు మీ స్వస్థితిని తెలుసుకోండి. ఆత్మసో పరమాత్మగా కావాలని లక్ష్యం తీసుకోండి. పరంపరం ఆత్మగా కావాలి అని అనుకోండి. భక్తి మార్గంలో కూడా శివోహం అని అంటారు. శివుడి నుండి జీవుడయ్యారు కాబట్టి జీవుడి నుండి శివుడు కావాలి అని, అహం బ్రహ్మాస్మి అని కూడా సంకల్పం చేస్తూ ఉంటారు. అలాగే మానవ జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఎందుకని అంటే ఎంప్టీ మైండ్ ఈజ్ ది డెవిల్స్ వర్క్షాప్ అని అంటారు. మీ మనసుని ఖాళీగా ఏ ఆలోచన లేకుండా ఉంచుకుంటే దెయ్యాలు భూతాల లోపల జ్వరబడతాయి అంటారు. అందుకనే సదా జ్ఞాన చింతన, పరమాత్మని యొక్క చింతన, పరం శాంతి వైబ్రేషన్లు వ్యాపింప చెయ్యాలనే సంకల్పం చెయ్యండి. రోజుకు కనీసం 1 గంట 2 గంటలు అభ్యాసం చెయ్యండి. అభ్యాసమే కోశ విద్య అంటారు కదా. జ్ఞాన యోగాలను తోటి జీవించండి. మీకోసమే మీరు కాదు, విశ్వ కళ్యాణం కోసం జీవించే వాళ్ళుగా మనం బతికి ఉండాలి. పాజిటివ్గా ఆలోచించాలి. అందరితోటి కలుసుకోవటం, మంచి వైబ్రేషన్ని పంపించండి. టైం వేస్ట్ చేసేటువంటిది విషయాలు మీరు చేయకూడదు. ఒక లక్ష్యం తీసుకొని ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఎవరు మీ దగ్గర కూడా, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం అనేది, ట్రీట్మెంట్ పొందాల్సిన అవసరం కూడా ఉండదు. బాపూజీ వీడియోలు చూడండి, చక్కగా మీరు నిర్ణయించుకొని జడ్జిమెంట్ తీసుకోండి. ఇంట్లో కూర్చొని జ్ఞానం వినండి. ఎందుకు అంటే ఇప్పుడు సమయం సమాప్తి అవ్వటానికి చాలా సమీపంలో ఉన్నది. మీ
మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. ఈ కలియుగంలో ఉన్న సతీగి సంస్కారాల్ని మీరు ధారణ చేసినట్లయితే కొత్త ప్రపంచాన్ని మీరు ఈ భూమి మీదకే తీసుకొని రాగలుగుతూ ఉంటారు, సుఖమయ జీవితంలో ఉండగలుగుతూ ఉంటారు. కాబట్టి కలియుగంలో బుద్ధి ఉన్నప్పటికీ ఇక్కడ దుఃఖము కష్టాలే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రాప్తి పొందాలి అంటే బేహద్ జ్ఞానం వినండి. వాళ్ళు బాపూజీ అంటూ ఉన్నారు, ఎవరైతే జ్ఞానంలో వింటారో వచ్చిన వాళ్ళు 2-3 నెలల్లోనే వాళ్ళ పాత సంస్కారాల్ని పరివర్తన చేసుకొని వాళ్ళు మరి ఏ విధంగా కావాలనుకున్నారో ఆ విధంగా తయారయ్యారు. ఏది కూడా ఇక్కడ పోగొట్టుకునేది ఏమీ లేదు. అసలైన జ్ఞానం ఆత్మజ్ఞానం, ఇది అన్నిటినీ కూడా మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి బాపూజీ వీడియోస్ చాలా ఉన్నాయి, చక్కగా జ్ఞానం ప్రతి ఒక్క టాపిక్ గురించి బాపూజీ మరి చెప్పడం జరిగింది, 4 సబ్జెక్టులు. కాబట్టి మీరు ఈ జ్ఞానాన్ని విని జ్ఞానము యోగము ధారణ సేవ ఈ సబ్జెక్టులతోటి బాపుతోటి బేహద్ పిల్లలు కనెక్షన్లోకి రండి. మరి జ్ఞాని ఆత్మలుగా జీవించండి, యోగిగా జీవించండి, నిరంతరం కర్మయోగిగా కండి. ఇప్పుడు చాలా ఫాస్ట్గా మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. దీనికి బాపూజీ ఒకటే మాట చెప్తూ ఉన్నారు, కం బోలో ధీరే బోలో మిటా బోలే. మళ్ళా మానసిక మౌనాన్ని ధారణ చేయండి, సంకల్పాల యొక్క భాషను నేర్చుకోండి, అందరితోటి ప్రేమగా ఉండండి. మీ యొక్క సత్వ ప్రధానమైనటువంటి విషయాన్ని మంచిగా మీరు అర్థం చేసుకోండి. బాపూజీ యొక్క విషయాలు అర్థం చేసుకుంటే మీరు ఊబి లోపల నుంచి బయట పడుతూ ఉంటారు. అన్నిటికీ ఆధారం గీతా జ్ఞానం. బాపూజీ చెప్పినటువంటి లైఫ్ ఆఫ్టర్ డెత్ 1-2 పార్ట్లు ఉన్నాయి. మీరు చక్కగా విన్నట్లయితే బలహీన సంకల్పాల నుండి పరివర్తన అవ్వటానికి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అచ్చా పరంశాంతి, నమస్తే. బేహద్ పిల్లలకి బేహద్ బాపూజీ ఇస్తున్నటువంటి యాడ్ ప్యార్ మరియు నమస్తే. మీరు ఈ యొక్క డిప్రెషన్లో నుంచి ఎవరినైనా సరే మీరు కాపాడాలి అంటే, ఆత్మహత్య యొక్క ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని రక్షించాలి అంటే ఈ వీడియోను షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అచ్చా పరమశాంతి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరమశాంతి, నమస్తే.